हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल इवा नीन हम्मूस विथ फलाफल रोल एला चेसुकोलो चूस्तुन्नानु दीनिकी काबुली चना कावाली नेनु काबुली चना ओक 3 अवर्स मुंदु सोक चेसि पेट्टुकुन्ना हम्मूस कोच्चेसि बॉइल चेसि कूडा पेट्टुकुन्ना दीनिकोच्चि काबुली प्लस नुव्वुलु उप्पु एल्लिपायलु ओक 4 टेबल स्पून्स ఆయిల్ తర్వాత హాఫ్ లెమన్ అండి హాఫ్ లెమన్ మీకు కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా వేసేసుకొని జస్ట్ ఒకసారి మిక్సీకి పట్టేసుకోండి ఫైన్ పేస్ట్ అవసరం లేదండి నార్మల్గా ఉన్న బాగుంటుంది దీనికి టేస్ట్ వచ్చేసి ఇది హమ్మూస్ అనేది మనము ఫలఫల రోల్ పైన అప్లై చేసుకోవాలండి మీరు వీడియో కంప్లీట్గా చూడండి మీకే అర్థమవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇలా పట్టేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇది ఇంకా మనకు కాబులీ చనా అంటే అందరికీ తెలిసిందే అండి టేస్ట్ హెల్త్కి చాలా మంచిదని ఇది ఇలా మీరు ఒక బౌల్లో తీసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక 1/2 అవర్ లేయర్ ఫామ్ ఆయిల్ ఎందుకు యాడ్ చేసామంటే లేయర్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఇంక ఇది చిన్న వచ్చేసి నేను ఫలఫల అన్నా కదా దానికోసం అనేసి ఇది నేను బాయిల్ చేయలేదు అలాగే తీసుకున్నా కానీ 2 అవర్స్ ముందు సోక్ చేశానని చెప్పాను కదా అదే అండి తర్వాత దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఆనియన్ ఎల్లిపాయలు ఇంకా తర్వాత జీలకర్ర సాల్ట్ యాడ్ చేయాలండి ప్లస్ సోడా యాడ్ చేశానండి నేను దీనికి ఇంకా సాల్ట్ మీకు టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి ప్లస్ ఒకసారి అలా మిక్స్ చేసేసి మిక్సీలో మాత్రం ఎట్ ఏ టైం వేయకండి ఇది ఒకసారి అలా మిక్స్ చేసుకోండి అంతా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోండి హాఫ్ క్వాంటిటీ మాత్రమే వేయండి ఫస్ట్ తర్వాత మళ్ళీ హాఫ్ క్వాంటిటీ వేసుకోండి దీనికి ఫైన్ పేస్ట్ అవసరం లేదండి ఇది కొద్దిగా నార్మల్గా ఉన్నా ఓకే ఉంటుంది చూడండి ఒకసారి ఇలా అయిన వెంటనే తీసేసుకోవాలి ప్లస్ దీనికి వాటర్ అస్సలు యాడ్ చేయకండి మీరు సోక్ చేసుకున్నాక మీరు నెట్లో వేసుకునేటప్పుడు అసలు వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలండి నేను ఇది వచ్చేసి చపాతి అని చెప్పాను కదా దానికోసం కాకపోతే నేను ఓన్లీ ఆటా యాడ్ చేయలేదు దీంతోపాటు మైదా కూడా యాడ్ చేశాను 3 కప్స్ ఆఫ్ ఆటాకు 1.5 కప్ ఆఫ్ మైదా యాడ్ చేశాను అయితేనే స్మూత్గా ఉంటుందండి ఇలా స్క్వేర్గా ఒకసారి రాకేసుకొని కట్ చేసేసుకోండి మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ దీనికి వచ్చేసి కొద్దిగా తిన్నుగానే ఉండాలండి మనకు ఇది ప్లస్ దీనికి ఆయిల్ కూడా అస్సలు అవసరం లేదు ఇంకా మీకు చిన్నా వల్ల ఈ చిక్ పీస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే వైటమిన్స్ మినరల్స్ అండ్ ఫైబర్ అండి ప్లస్ మెయిన్ థింగ్ ఏంటి అంటే బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంచుతుందండి హెల్త్కి చాలా మంచిది ప్లస్ మనకు ఇప్పుడు నాన్ వెజ్ తింటే ప్రోటీన్స్ ఎక్కువ అంటారు వెజిటేరియన్ వాళ్ళకు ఈ కాబులి చిన్నా అనేది చాలా ప్రోటీన్స్ అండి నేను అలా మీకు ఇందాక చూపించాను కదా ఇది ఇది అలా రౌండ్గా తీసుకొని ఫ్లాట్గా చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అండి మీకు రౌండ్ కావాలన్నా చేసుకోవచ్చు నేను ఇలా ఫ్లాట్గా చేశానండి ఇది 1 ఆఫ్ మై ఫేవరెట్ డిష్ నేను సిగ్నీలో ఉన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మేబీ మన దగ్గర కూడా ఇది దొరుకుతుంది కాకపోతే ఇప్పుడు మనకు లాక్డౌన్ వల్ల నేను ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చి నేనే ట్రై చేశానండి కానీ ఎప్పుడో 1.5-2 ఇయర్స్ బ్యాక్ ట్రై చేశాను మళ్ళీ ఇప్పుడు ట్రై చేశానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇంకా దీనికి వెజ్జెస్ కావాలి అండి మనకు ఏ వెజ్జెస్ అయినా పెట్టుకోవచ్చు కాకపోతే నేను నా దగ్గర ఉన్నాయి నేను పెట్టుకున్నా దీనికి రెడ్ చిల్లీ సాస్ కావాలి ఇంకా అలపినోస్ నేను ఇందాక ఫైన్గా మిక్సీ జార్లో పట్టేసుకున్నా కదా హమ్మూస్ అన్నా కదండి అది జస్ట్ మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ ఈ తీసేసుకొని స్ప్రెడ్ చేసుకోండి తర్వాత ఈ చిల్లీ సాస్ కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి వెయిట్ లాస్ కూడా ఉంటుందండి దీనికి వెయిట్ లాస్ కాబులి చిన్న వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారండి తర్వాత మీకు ఎన్ని
పీసెస్ కావాలి మీ టేస్ట్కి తగినట్టు మీరు పెట్టేసుకోండి. అవి నే రౌండ్ గన్న పెట్టుకోవచ్చు, లేకపోతే దాన్ని పీసెస్ గన్న చాప్ చేసి పెట్టుకోవచ్చు, ఎలా అన్న పెట్టుకోవచ్చండి. ఇంకొకటి ఏంటి అంటే, మనము నేను ఇది ఫలాఫల్ అన్న కదా, ఇది మనం ఇలా కాకుండా నార్మల్ ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, స్పెషల్లీ కిడ్స్కు హెల్త్కి చాలా మంచిది. ప్లస్ వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఒక్కసారి మీ దగ్గర ఉన్న వెజ్జీస్ ఏవేవి కావాలో అవన్నీ వేసేసుకోండి. నేను కుకుంబర్ యాడ్ చేశాను, ఆనియన్ యాడ్ చేశాను, టమాటో, ఇంకా బీట్రూట్, అలపినోస్ యాడ్ చేసుకున్నాండి. దీనికి స్వీట్ కార్న్ కూడా పెట్టుకోవచ్చు, పన్నీర్ పీసెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఒక్కసారి రైట్ లెఫ్ట్కి పెట్టేసి పైనుంచి కిందికి, కింద నుంచి పైకి ఇలా వ్రాప్ చేసేసి మీ దగ్గర టోస్టర్ ఉంటే టోస్టర్లో పెట్టేసుకోండి, లేకపోతే జస్ట్ తవ్వ పైన ఇలా పెట్టేసుకోండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని టచ్ చేయండి, మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. చూడండి ఇలా స్మూత్గా అయిపోతుంది, చాలా యమ్మీ టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్స్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.